गुड आफ्टरनून वेलकम टू डॉक्टर्स टाइम मानव शरीरम ఒక అద్భుతం శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దానికుంది దాన్ని ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటాం అయితే కొంతమందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది దీనే హైపర్ సెన్సిటివిటీ లేదా అలర్జీ అంటారు అలర్జీ రావడానికి గల కారణాలు ఏంటి రైనైటిస్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది టాన్సిల్స్ తో ఎలాంటి సమస్యలు వస్తాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ క్రిస్టినా గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేసిన నంబర్లు 0402331074 and 716 హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు అలర్జీ అంటే ఏంటి అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు దీనికి नार्मल गा मनम चूंटे मध्य काल में अलर्जिक कंडीशन्स मनम एक्को चूस्तुन्नाम सो बिकॉज़ ऑफ़ द वेदर वाइज अनुकोंडी सीजन वाइज अनुकोंडी सो नार्मल गा अंटे अंदर की लाइक वी हैव इम्यूनिटी अंदर को इम्यूनिटी सिस्टम डिफेंस मेकानिज्म अंदर बॉडी लो उंटदी बट सम टाइम सम पीपल की एंटंटे चाला लेस इम्यूनिटी उंटे रोग निरोधक शक्ति तग्गिपोते लेकुंटे कोन्नि अलर्जन्स तो वाळ्ळकि एमैना अलर्जी स्टार्ट अवुते एंटंटे ओकटि रियाक्षन बॉडी लो केमिकल रियाक्षन जरुगुतुंटदि दांतो पाटु इंका मन इम्यून सिस्टम एंटंटे ओक रियाक्षन चूपिस्तुंटदि सो दानिकि चाला मनम सिम्टम्स नुंचि चूस्तां सो नार्मल गा अलर्जिक राइनाइटिस अंटे इट इज आल्सो कॉल्ड एज हे फीवर मनम चूडंटे एक्कुव ई मनम ई सीजन लो मनम रेनी सीजन लो मनम इदी सिम्टम्स मनम एक्कुव चूस्तुन्नाम बस कोंतमंदिकि एंटंटे इवन अराउंड द इयर अंटे आल द डेज कूडा कोन्न ओक वच्चे अवकाशं कूडा उंटदि सो नार्मल गा मनम अलर्जिक राइनाइटिस अंटे ई सीजन मनकि मिड ऑगस्ट गानी लेकुंटे इवन रीजन्स रेनी सीजन लो मनम एक्कुव पेशेंट्स जनरल चाला बाधपडा चूस्तुंटाम मेन अंटे इप्पुडु अलर्जी राइनिटिस अलर्जिक राइनिटिस अंटे कलिपि अंटारु कदा सो अलर्जी अलागे राइनिटिस अंटे रेंडिटि मध्य उन्न तेडा एंटंटारु అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటంటే మనకి రైనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ మనది ఏంటంటే బాడీ లోపల మనకి ఏంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవుతే నోస్ గానీ థ్రోట్ గానీ ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈవెన్ సమ్ పీపుల్ విల్ హావ్ ఈవెన్ రెస్పిరేటరీ కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వచ్చిన తర్వాత మనం దీనికి ఒకటి ఇన్ఫ్లమేషన్ మనం చెప్పొచ్చు రైనైటిస్ చెప్పొచ్చు సో కొంతమంది ఏంటంటే కొన్ని పదార్థం నుంచి ఏంటంటే కొన్ని చాలా రియాక్షన్స్ జరుగుతుంటాయి సో మనం చూడండి ఆల్మోస్ట్ చిన్న పిల్లల నుంచి ఉంటే ఆల్మోస్ట్ కొంతమందికి ఏంటంటే కొంత ఫుడ్ అలర్జీ అవకాశం ఉంటుంది లేకుంటే ఈవెన్ ఇంట్లో కూడా కొంచెం డస్ట్ మైట్స్ కానీ లేకుంటే పెట్స్ తోను కూడా కొంతమందికి అలర్జీస్ ఉంటుంది లేకుంటే కొంతమందికి ఏంటంటే అవుట్డోర్స్ బయట వెళ్తే పొల్యూషన్ కానీ డస్ట్ కానీ ఇలాంటి కొంచెం వేరియస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా దాంతోపాటు కూడా అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో మనం బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మనం చాలా ఎక్కువగా మనం పేషెంట్స్ మన దగ్గర ట్రీట్మెంట్ వస్తుంటారు సో దిల్ బి సఫరింగ్ విత్ ద సివియర్గా అలర్జీ కైనటిస్ కండిషన్స్ తో మన దగ్గర వస్తుంటారు సో बिकॉज़ ऑफ़ द ऑलमोस्ट ओकटी एक्सपोज्ड एनवायरमेंटल चेप्पोच्चु सो इंका ई सीजन मनं चूडंटे ऑलमोस्ट बिकॉज़ ऑफ़ द पोलन ग्रेन्स मनं चूडंडि एंदुकंटे मोत्तं चिन्न चिन्नगा पुरुगुलु उंटदि पोलन ग्रेन्स तोनि कोंतमंदिकि एंटंटे अलर्जी उंटुंटदि सो दांट अला कंडीशन्स मनं ई सीजन लो मनं एक्कुव अलर्जी कंडीशन्स मनं चूस्तुंटां अंटे चिन्न पिल्ललो ए विधंगा उंटुंदंटारु एला एग्जामिनेशन चेयालि अंटे చిన్న పిల్లల మనం చూడంటే కామన్ గా ఎఫెక్ట్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే పీపుల్ చిన్న చిల్డ్రన్ ఏజ్ మనం చూడంటే ఆల్మోస్ట్ 5 టు 15 ఏజ్ లోకి చాలా కామన్ గా ఎఫెక్ట్ అవుతుంటారు బికాజ్ ఆఫ్ ద లెస్ ఇమ్యూనిటీ అనుకోండి సో దాంట్లో ఇంకా కొంచెం క్లీన్నెస్ గానీ హైజీనిక్ లేనివని కండిషన్స్ కూడా జానికి ఇవ్వగలదు లేకుంటే ఇంకా పేరెంట్స్ కి వాళ్ళకి హెరిడిటీ టెండెన్సీ ఎవరికైనా ఉంటే పేరెంట్స్ గానీ సిబ్లింగ్స్ గానీ ఇలా ఉంటే ఖచ్చితంగా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది సో అలర్జిక్ రైనైటిస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కాజ్ డ్యూ టు ద వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం చూడాలంటే సో వన్స్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఒక ఇంట్లో ఒకరికి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఏంటంటే వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది సో చాలా దగ్గు కానీ తుమ్ములు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో చిన్న పిల్లలు మనం పెద్దవాళ్ళకి ఇంట్లో వస్తే ఖచ్చితంగా చిన్న పిల్లలు చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే అండి ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు బషీరా వరంగల్ నుంచి హలో బషీరా గారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం చెప్పండి నాకు 10 ఇయర్స్ అప్పుడే టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు ఓకే తీసేశారా అవి లేవు బట్ నాకు చిన్నప్పుడు నార్మల్ గానే ఉండే నాకు అంత ఏం అనిపించలే కానీ ఈ మధ్యలో నాకు ఇప్పుడు 30 ఇయర్స్ ఓకే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది ఏం తిన్నా ఇట్లా ओके
ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు టాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకోవడం చెప్తున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఉంటే, ఇప్పుడు పెద్ద అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ కి మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీస్ డెవలప్ అయి ఉంటుంది. ఇంకా వేరియస్ కాజెస్ తో మీరు మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ గా రికరెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దీనిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండా. ఇప్పుడు చెప్పిన అలర్జిక్ రైనైటిస్ కూడా కొంచెం ఏంటంటే కొంతమందికి ఏంటంటే రికరెంట్ గా కోల్డ్, కఫ్, థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటివి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ టైంలో మీకు ఇలాగా రియాక్షన్ జరుగుతుంది కొంచెం చూసుకోండి. ఏమైనా న్యూగా ఫుడ్ ఏమైనా తీసుకుంటే కానీ, లేకుంటే ఏమైనా కొంచెం డస్ట్ ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా ఇలాంటి మీకు ఇరిటేషన్ వస్తుందా, అలా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఓన్లీ టాన్సిల్స్ తోని మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు అది చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్ తో పాటు ఇది జరుగుతుంటుంది. ఇంకా బాడీ లోపల కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రికరెంట్ గా అవుతుంటే ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సోర్ త్రోట్ వచ్చే అవకాశం ఉంటుందండి. వేరేది ఏమైనా గొంతు నొప్పి అంటే మీకు కొంచెం ఒకసారి అది స్వాబ్ ఉంటుంది, త్రోట్ స్వాబ్ టెస్ట్ ఉంటుంది, అది ఒకటి చేయించుకోండి. ఎందుకంటే ఏమైనా మీకు బ్యాక్టీరియాస్ కానీ ఇలాగా రికరెంట్ గా ఇన్ఫెక్షన్ ఉంటే చూసుకోవాలి, దానికి ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకుంటే రికరెంట్ గా మీకు ఇలాగే ఇన్ఫెక్షన్ అవుతుంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఇంకా మీకు లోపల కూడా సప్రెస్ అయ్యి ఇంకా లంగ్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లం అవ్వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉండదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇమ్యూనిటీ బేస్డ్ ట్రీట్మెంట్ ఏముంటుంది, మీకు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మనము మెడిసిన్స్ బూస్టప్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకున్నా, లేకుంటే ఇంకా రీకరెంట్ ఇన్ఫెక్షన్ మీకు ఏం జరుగుతాయి అది కూడా మీకు అవ్వకుండా చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఒక షార్ట్ టైం కోర్స్ మీరు వాడితే ఖచ్చితంగా దీంతో బయట రావచ్చు అండి. ఒకసారి వరంగల్ లో కూడా మన హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉందండి, మీరు ఒకసారి వెళ్ళి పర్సన్ గా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్స్ కూడా కొంచెం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు అన్ని కేసు స్టడీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకటి దీనికి ఒక పరిష్కారం ఇస్తారు. ఒకసారి వెళ్ళి మన హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించండి. ఓకే అండి. మరి టాన్సిల్స్ అంటే ఏంటి, అసలు ఇవి అంటే సీజన్ బట్టి వస్తాయా, ఒకవేళ వస్తే చిన్నపిల్లలు మెయిన్ గా ఎగ్జామినేషన్ ఏ విధంగా చేయాలంటారు? ఖచ్చితంగా టాన్సిల్స్ అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్ అండి. ఎందుకంటే టాన్సిల్స్ అంటే మనకి ఏంటంటే ఇట్స్ హోల్ షేప్డ్ గా ఒక చిన్న ఒకటి టిష్యూ ప్యాడ్ సైజ్ లో ఉంటుంది, దానికి ఏంటి బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ అంటే మనకి టాన్సిల్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మనకి ఒకటి ఆర్గన్ మనం చెప్పొచ్చు బాడీ లోపల. ఎందుకంటే దీంతో పాటు ఏంటంటే మనకు ఏమైనా న్యూగా ఫారెన్ బాడీస్ అటాక్ అవుతాయి కానీ, జర్మ్స్ కానీ ఇలాంటి ఏమైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఖచ్చితంగా ఇదేంటే మన బాడీని చాలా మటుకు ప్రివెంట్ చేస్తుంటుంది. సో ఒకసారి ఏంటంటే చాలా సమ్టైమ్స్ చాలా సివియర్ గా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం ఏంటంటే స్వెల్లింగ్ వచ్చి మొత్తం ఒకటి ఏంటంటే వాస్ పోయి మొత్తం ఏంటంటే చాలా మందికి ఫుడ్ స్వాలో అవ్వడం కానీ, లేకుంటే చాలా సివియర్గా రెడ్నెస్ రావడం కానీ, థ్రోట్ ఇరిటేషన్ అవ్వడం కానీ కొంచెం ఇలాంటి కొంచెం సిమ్టమ్స్ మనం చూస్తున్నాం. సో నార్మల్గా కామన్గా టాన్సిల్స్ అనేది మనం యూజువల్లీ విల్ సీన్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 to 15 ఇయర్స్ లోపల మనం చూస్తుంటాం. సో రికరెంట్గా కొంతమందికి ఏంటంటే జస్ట్ అక్యూట్గా టాన్సిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిల్స్ కూడా మనం చూడండి, ఆల్మోస్ట్ దర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ టాన్సిలైటిస్ మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్యూట్ అంటే ఆల్మోస్ట్ ఒకటి చాలా షార్ట్ టైంలో ఆల్మోస్ట్ ఒకటి 2 to 4 డేస్ అలా ఉండిపోవడం అలా మనం చూస్తుంటాం. సో దీంతోపాటు ఇంకా మరి ఇంకా క్రానిక్ టాన్సిలైటిస్ కొంతమందికి ఉంటుంది. అంటే నార్మల్గా ఏంటంటే బాడీ కొంచెం ఏంటంటే సివియర్గా ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వడం కానీ, లేకుంటే దాంతోపాటు చాలా రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్ట్రెప్టోకోకస్ ఇలా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వాళ్ళకి రిపీటెడ్గా అవుతుంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఇయర్ రౌండ్ ద ఇయర్ అనుకోండి, ఆల్మోస్ట్ ఎనీ టైంలో మనం సీజన్ కాకుండా కూడా ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ ది మే గెట్ దిస్ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు ఏంటంటే కొంతమందికి ఏంటంటే జస్ట్ మీడియంగా కొంత సబ్ పీరియడ్లో కొంచెం వచ్చే పోయే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే రికరెంట్గా చాలా సివియర్గా నవ్ అండ్ దెన్ అలా కనిపిస్తుంటూ, లేకుంటే ఎప్పుడు పిల్లలు ఏంటంటే టాన్సిల్స్ అని బాధపడుతుంటారు. సో చాలా తినడానికి కూడా చాలా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అదే కొంచెం సిమ్టమ్స్ మనం చాలా సివియర్గా చూస్తాం. చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా హెడ్ ఎక్స్ వస్తే పిల్లలకి వామిటింగ్స్ చేసుకుంటారు. ఇంకా దీంతోపాటు ఏంటంటే కొంచెం చాలా వాళ్ళకి గిడినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా తొందరగా అలసిపోవడం కానీ, దాంతోపాటు ఇంకా ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటే వెయిట్ కూడా చాలా తక్కువ అంటే పెరగనే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, ప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి. హలో ప్రసాద్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. 95 5 3 2 1 99 ప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ కాల్ కలిసిందండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. 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 ప్రాబ్లమ్ చెప్పండి. ఏం అంటే ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటామా. మెయిన్ అంటే ఇందాక టాన్సిల్స్ గురించి, టాన్సిలైటిస్ గురించి చెప్పారు. ఒక అపోహ అనేది ఉంది, టాన్సిల్స్ ఉన్నప్పుడు అంటే కొండనాలకి
సాల్ట్ పెట్టి ప్రెస్ చేస్తే కంపల్సరీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఒక అపోహ అవుతుంది. అంటే ఇది ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు దీనికి? సో నార్మల్గా ఏంటంటే కొంచెం గాగ్లింగ్ అదే చేసుకోవచ్చు అండి. టాన్సిల్స్ ఉంటే ఏంటంటే గాగ్లింగ్ రిలాక్స్ చేసుకుంటుంది కొంచెం. అంటే సాల్ట్ అంటే మనకి ఏంటంటే కొంచెం ప్రిజర్వేటివ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే మనకి రిలాక్స్ ఉంటుంది. హాట్ వాటర్తో కంప్రెస్ చేసుకోవడం కానీ లేకుంటే దాంతోపాటు కొంచెం సాల్ట్ వాటర్తో గాగ్లింగ్ చేసుకోవడం దట్ విల్ ఇన్ఫెక్ట్ కొంచెం ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అలాగా చాలా ఇన్షియంట్ డేస్లో చేసేవాళ్ళు, బట్ నవ డేస్ ఏంటంటే చాలా గాగిల్స్ వచ్చాయి ఇప్పుడు. దానికి సంబంధించి గాగిల్స్ ఉంటాయి, దానిలో బెటడిన్ కానీ ఒకడిన్ కానీ అంటే కొంచెం గార్గల్స్ ఏంటంటే హాట్ వాటర్లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ ఒకటి బ్రష్ చేసుకున్న తర్వాత ఇది గార్గిలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫెక్షన్ పార్ట్ ఏముంటుంది కొంచెం హీలింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఎందుకంటే గార్గిలింగ్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిన తర్వాత ఏంటంటే ఈజీగా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడం కానీ లేకుంటే లిక్విడ్స్ తీసుకోవడం కానీ చాలా వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఓకే, మెయిన్గా అంటే అంటే చిన్నపిల్లలు ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది వీటిలో? చాలా మంది చూడండి చిన్నపిల్లలు ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఆల్ ద అలర్జీ రైనైటిస్ అనుకోండి, టాన్సిలైటిస్ అనుకోండి. ఎందుకంటే చాలా మంది బాధపడుతుంటారు. సో దిస్ ఇస్ ద సీజన్ ఆల్మోస్ట్ మనం చూడంటే ఈవెన్ చాలా సీవియర్గా సిమ్టమ్స్ కూడా మన పిల్లల్లో మనం చూస్తుంటాం. సో దే విల్ బి హ్యావింగ్ సీవియర్ హెడ్ ఎక్ అవ్వచ్చు, హై టెంపరేచర్, చాలా ఫీవర్, చాలా హై టెంపరేచర్ 102, 103 వరకు కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి చాలా హై ఫీవర్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా వాళ్ళకి ఏంటంటే హెడ్ ఎక్స్ రావడం కానీ దాంతోపాటు ఇంకా సోర్ త్రోట్ అవ్వడం కానీ ఇంకా దాంట్లో ఆల్మోస్ట్ డిఫికల్టీ స్వాలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఇయర్ పెయిన్స్ రావడం కానీ ఏంటి, కొంతమందికి ఏంటంటే స్టమక్ అప్సెట్ అవుతుంటుంది, కొంతమంది వామిటింగ్ చేసుకుంటుంటారు. సో చిన్న చాలా వేరియస్ ఆఫ్ సిమ్టమ్స్ మనము ఈ టాన్సిలైటిస్ చేస్తున్నాం. సో అప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ది విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ ఎనీథింగ్, అంటే హార్డ్ ఫుడ్ అలాంటివి ఏం తీసుకుని వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఓన్లీ దీ నీడ్ టు హ్యావ్ సమ్ జస్ట్ లిక్విడ్ టైప్ ఆఫ్ డైట్ కానీ చాలా సాఫ్ట్ డైట్ వాళ్ళు తీసుకుంటుంటే ఏంటంటే కొంచెం మెడిసిన్స్తోని వాళ్ళ తొందరగా రికవర్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, వెంకటేశ్వర్లు వినుకొండ నుంచి. హలో వెంకటేశ్వర్లు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి మేడం. హలో మేడం, చెప్పండి. డాక్టర్ గత ఓకే చూపించినాక మళ్ళీ నొప్పులు అయి ఉంటుంది. ఓకే చూపించి 6 సంవత్సరాలు అయింది, మామూలుగా కొద్ది నొప్పిగా ఉంటుంది, దాని వల్ల ఇబ్బంది కదండి. మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నారండి? అప్పుడు వాడే ఉంది, గబకం తీపిచ్చాం ఛాన్సల్ కొద్ది చెప్తాను 2 రోజులకి. ఓకే ఓకే ఓకే, ఎందుకు తీపిచ్చా గొడవ చేస్తున్నాను అవసరం బిల్లగారు తగ్గింది కదా. ఎప్పుడు చేసుకున్నారు ఆపరేషన్? ఎప్పుడు చేసుకున్నారు? 2 సంవత్సరాలండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతుంటదా? లైట్ కొద్దిగా వస్తున్నాను, తీపిచ్చామంటారు గొడవ చేస్తుంది. ఓకే, అంటే బాడీ చాలా వీక్గా ఉంటే ఇప్పుడు చెప్తున్నా అదే నిన్ను, రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోతే కూడా ఏంటంటే మన బాడీలో కొంచెం ఈజీగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కొంచెం ఏమైనా అలర్జన్స్ కానీ మన బాడీలో అటాక్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మన బాడీ ఒకటి డిఫెన్స్ మెకానిజం చాలా వీక్ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రొటెక్షన్ లేదు కొంచెం చాలా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రికరెంట్ ఇన్ఫెక్షన్ అంటే మరీ వస్తూ ఉంటుందండి. కొంచెం అది మనకి నాజల్ కంజెషన్ అవ్వచ్చు, త్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, త్రోట్ సోర్ త్రోట్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ ఆఫ్టర్ టాన్సిలైటిస్ ఆపరేషన్ చేసుకుంటే కూడా ఖచ్చితంగా కొంతమందికి ఏంటంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో దీని కూడా మీకు ట్రీట్మెంట్ కొంచెం అవసరం ఉంటుంది, ఎందుకంటే బాడీని మనం ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం చాలా బూస్టప్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే మనకి ఈజీగా ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలో ఎంటర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్స్ అవసరం ఉంటుందండి. హోమియోపతి మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు చాలా సేఫ్గా మెడిసిన్స్ మీ బాడీలో పనిచేస్తుంటారు. సో ఒకసారి మన హోమికే ఇంటర్నేషనల్ బ్రాంచ్కి దగ్గర ఉన్న బ్రాంచ్ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వచ్చి కన్సల్ట్ అయితే డాక్టర్స్ చూస్తారు, ఇంకా చూసి ఇంకా డీటెయిల్గా ఒక కేసు తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఒకటి ఏమన్నా హెల్ప్ మనం చేస్తుంటాం. ఓకే అండి, సో మెయిన్గా అలర్జిక్ రైనటీస్ అంటే ఒక పేషెంట్లో ఉన్నప్పుడు అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? నార్మల్గా మనం చూడండి అలర్జిక్ రైనటిస్ పేషెంట్కి ఆల్మోస్ట్ ఒకటి 2-3 పార్ట్స్ అని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండి దీనిలో. సో నార్మల్గా ఒకటి ఇయర్స్ కానీ లేకుంటే నోజ్ కానీ థ్రోట్ కానీ ఇంకా తర్వాత కొంతమంది కానీ రెస్పిరేటరీ కూడా కొంచెం ఏంటంటే ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా మనకు కొంతమంది పేషెంట్ డోస్ సఫరింగ్ విత్ అలర్జిక్ రైనటిస్ అనుకోండి, స్టార్టింగ్ వాళ్ళకి ఏంటంటే ఐస్ చాలా బర్నింగ్ అవ్వడం కానీ వాటరింగ్ అవ్వడం కానీ రెడ్నెస్ అవ్వడం కానీ ఎక్కువ నీళ్ళు కారుతుంటుంది కంటి నుంచి ఇంకా మూగు నుంచి. సో దానికి ఏంటంటే ఇంకా నేజల్ మనం చూడండి నోజ్ లో చాలా కంజ్
కంజెషన్ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దాంతో పాటు ఇంకా వాళ్ళకి ఏంటంటే స్టఫీనెస్ నోజ్ అవడం కానీ, దాంతో పాటు ఇంకా రన్నింగ్ ఆఫ్ నోజ్ అంటే చాలా అంటే వాటర్ కారడం కానీ, దాంతో పాటు ఇంకా తుమ్ములు రావడం కానీ మెయిన్ మనం ఇది ఈ సింప్టమ్స్ మనం చూస్తున్నాం. సో దీంతోపాటు ఇంకా త్రోట్గా కొంతమందికి అంటే సోర్ త్రోట్ అవ్వడం కానీ, రెడ్నెస్ ఆఫ్ త్రోట్ అది ఇన్ఫెక్షన్ అవ్వడము, దాంతోపాటు ఏంటంటే కొంచెం కొంతమందికి అంటే ఇంకా బ్రీదింగ్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో వన్స్ సింప్టమ్స్ చాలా సీవియర్ అయిపోతే ఖచ్చితంగా నోజ్తో బ్రీదింగ్ చాలా తక్కువ ఉంటుంది, సో మౌత్తో బ్రీదింగ్ చేస్తుంటారు. సో వీజింగ్ అని అంటే కొన్ని సింప్టమ్స్ మనము రెస్పిరేటరీ సింప్టమ్స్ కూడా మనం కొంతమంది పేషెంట్లను చూస్తున్నాం. సో దీంతోపాటు ఇంకా ఇయర్స్ పెయిన్ కూడా కొంతమంది మనం చూస్తుంటాం అండి. సో హెడ్ఏక్స్ రావడము, దాంతోపాటు ఇంకా కొంచెం మందికి ఫీవర్ రావడం, కాఫ్ కొంచెం వచ్చే అవకాశం కూడా మనం చాలా అంటే సింప్టమ్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. మెయిన్గా అంటే అలర్జిక్ రైనైటిస్ ఉన్నప్పుడు అంటే మీరు చెప్పిన సింప్టమ్స్ని బట్టి చూస్తే కొంతమంది హోమ్ రెమెడీ తీసుకుంటారు. సో అలా నెగ్లెక్ట్ చేస్తూ హోమ్ రెమెడీ తీసుకుంటే అంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? నార్మల్గా మనం చూడంటే కాంప్లికేషన్స్ అంటే చాలా మంది ఏంటంటే హోమ్ రెమెడీసే చూస్తుంటారు సార్. ఆల్మోస్ట్ దే పీపుల్ వెరీ లెస్ దే విల్ గో టు డాక్టర్స్ అనుకోండి ఇలాంటి కండిషన్స్, ఎందుకంటే చాలా ఏమైనా ఇంట్లో చుట్టుకొని కొంచెం హోమ్ రెమెడీస్ వాడుతుంటారు. సో అదేంటంటే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ సివియర్గా ఉంటే ఖచ్చితంగా దే హావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ అండి. నార్మల్గా ఒకటి జస్ట్ అక్యూట్ రైనటిస్, ఇంకా దాంతోపాటు ఇంకా క్రానిక్ రైనటిస్, టూ టైప్స్ ఆఫ్ రైనటిస్ మనం పేషెంట్లు చూస్తున్నాం. సో అక్యూట్ కండిషన్లో ఏంటంటే హోమ్ రెమెడీస్ విల్ వర్క్అవుట్, బట్ వెరస్ ఇన్ క్రానిక్ రైనటిస్ అనుకోండి దట్ మెడిసిన్ అంటే దే హావ్ టు కంపల్సరీ గో ఫర్ ద ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అక్యూట్ అంటే జస్ట్ ఒక 2-3 డేస్ వచ్చి పోవడం అలా ఉంటే ఖచ్చితంగా అదాలు ఏంటంటే ఏమైనా ఒకటి హోమ్ రెమెడీస్ తీసుకొని కొంచెం ప్రికాషన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ వెరాజ్ ఇన్ క్రానిక్ అనుకోండి, దీనిలో క్రానిక్ అంటే ఆల్మోస్ట్ రౌండ్ ద సీజన్ అండి, ఆల్మోస్ట్ ఆల్ సీజన్లో ఏంటంటే ఇలా ఈ పేషెంట్స్కి ఎప్పుడు ఇది సింప్టమ్స్ కంపల్సరీ ఉంటుంటుంది. సో బికాస్ ఆఫ్ ద బాడీ కొంచెం ఏంటంటే అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా డస్ట్ మైట్ అవ్వచ్చు, లేకుంటే కొంతమందికి ఏంటంటే పెట్స్ అవ్వచ్చు, లేకుంటే బయట పొల్యూషన్ కానీ అలాంటివి కొంచెం ఎక్స్పోజ్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే చాలా స్మోక్ కూడా, కొంతమంది స్మోకింగ్ అది కూడా కొంతమంది పడదు. ఇంకా ఫైర్ వుడ్స్ కానీ ఇలా కొంచెం బర్నింగ్ స్మోక్ అది ఉంటుంది, అది కొంచెం కొంతమంది పడదు. ఇంకొంతమందికి అంటే ఇంకా డియోడ్రెంట్స్ కానీ, లేకుంటే పర్ఫ్యూమ్స్ కానీ, లేకుంటే ఇంట్లో కొంచెం అగర్బత్తీస్ అలా ఉంటుంది, అది ఖచ్చితంగా ఇవన్నీ కొంచెం ఏంటంటే చాలా మనం వెరైటీ ఆఫ్ సింప్టమ్స్ మనం పేషెంట్లో చూస్తున్నాం. సో ఇంకా ఫిమేల్స్ అని చూడంటే వంట చేసేటప్పుడు కొంచెం పోపు వేస్తే టైంలో కొంచెం అది మొత్తం అది దాంతోపాటు కొంతమందికి ఏంటంటే తిమ్ములు చాలా సీవియర్గా తుమ్ములు రావడం స్టార్ట్ అవుతుంటారు. సో ఇలాంటి వేరియస్ సింటమ్స్ మనము ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్ అండి, వాళ్ళ బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది, రెస్పాన్స్ స్టిమ్యులై ఉంది, దాంతోపాటు ఏంటంటే మనం సింటమ్స్ మనం చాలా మంది మనం చూస్తున్నాం. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ అనుకోండి, నార్మల్గా టైంలో విదిన్ లిమిట్స్ ట్రీట్ చేసుకోకపోతే ఈవెన్ అలర్జిక్ రైనటిస్ ఏంటంటే మొత్తం సప్రెస్ అయ్యి ఇట్ విల్ గెట్ ఇన్ టు అలర్జిక్ అస్తమా. మొత్తం ఒకటి ఏంటంటే లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ ఇది పాస్ అయిన తర్వాత అస్తమా స్టార్ట్ అవకాశం మనం ఎక్కువ పేషెంట్ మనం చూస్తున్నాం. సో స్టార్టింగ్ ఆన్ హిస్టరీ మనం తీసుకుంటే ఆల్మోస్ట్ అలర్జిక్ కండిషన్స్ నుంచి వాళ్ళు బాధపడుతుంటారు కొన్ని ఇయర్స్ వరకు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ ట్రీట్మెంట్ అండ్ ఇన్ ద ప్రాపర్ డేస్ దాకా, లేకుంటే ప్రాపర్ టైంలో దే నాట్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే లంగ్స్కి ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఖచ్చితంగా అస్తమా కండిషన్స్ డెవలప్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి అంటే వయసు వయసుగా కొంతమందికి స్కిన్ సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటే డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అవ్వడం కానీ, ఎగ్జిమా కండిషన్స్ మనం కొంతమంది డెర్మటైటిస్ అలాంటి కండిషన్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఓకే, అలర్జిక్ రైనటిస్కి అంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? దట్ టూ టాన్సిల్స్ ఆల్సో ఖచ్చితంగా అండి, ఎందుకంటే విన్ హోమికేర్ ఇంటర్నేషనల్ అంటే వీఆర్ గివింగ్ అ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ అనుకోండి. ఖచ్చితంగా ఏంటంటే నార్మల్గా ఒకటి కోర్స్ కింద మెడిసిన్స్ వాడితే, ఒక కోర్స్ కింద మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా ఇది మొత్తం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్మనెంట్గా ఇంకా ఫర్దర్ కూడా ఇప్పుడు రాకుండా బాడీ అంతా స్టిమ్యులేట్ అయిపోతుంటుంది. సో నార్మల్గా ఏంటంటే మన బాడీ లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం మెడిసిన్స్తో బూస్టప్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎలాంటి స్టిమ్యులే కూడా రియాక్ట్ కాకుండా అలర్జిన్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ప్రాపర్ ఒకటి కేసుడి తీసుకున్న తర్వాత పేషెంట్కి ఎలాంటి అలర్జీస్కి వాళ్ళు ఇంకా వాళ్ళ బాడీ ఇది రెస్పాండ్ అవుతుందని చూసుకొని, లేకుంటే ఒకటి అనలైజ్ మనం పెట్టుకొని పేషెంట్ దగ్గర కేసుడి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒకటి ఏంటంటే అలర్జెన్స్ దానికి వాళ్ళు రియాక్ట్ అవుతుంది బాడీ మనం కనుక్కున్న తర్వాత, ఇంకా అవసరం ఉండే కొన్ని అలర్జీ టెస్ట్ కూడా మనం అలర్జన్ టెస్ట్ కూడా మనం పేషెంట్కి రాస్తుంటాం. సిబిపి కానీ, ఈఎస్ఆర్ కానీ, కొంచెం బాడీ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ లెవెల్స్ ఎక్కువైనాయా, మనం డబ్ల్యూబీసీ కౌంట్స్ కానీ ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ఒకటి పిక్చర్ అండ్ డౌట్ పేషెంట్ అనే ఒక పిక్చర్ వచ్చేసిన తర్వాత మనం ప్రాపర్ ఒకటి డ్రగ్ మనం పేషెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ రెమెడీతోని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి పేషెంట్ మెడిసిన్స్ వాడుతూ చాలా మట్టికి వాళ్ళకి మార్పు వస్తుంది, ఇంకా వాళ్ళ బాడీ కూడా స్టిమ్యులేట్ అయిన తర్వాత ఫర్దర్గా కూడా ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఎలాంటి ఎఫెక్ట్ లేకున్నా
ఇలాంటి కాంప్లికేషన్స్ ఎల్లకున్న బాడీని చాలా జాగ్రత్తగా వాళ్ళు మెడిసిన్స్ వాడుకున్న తర్వాత పూర్తిగా ఒక కోర్స్ కింద వాడితే ఎందుకంటే డిపెండ్స్ అపాన్ అగైన్ అక్యూట్ అండ్ క్రానిక్ అనుకోవచ్చు మనము. అక్యూట్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక షార్ట్ టైం ట్రీట్మెంట్ మనం ఇస్తుంటాం. సో క్రానిక్ వేరస్ క్రానిక్ పేషెంట్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లైక్ సైనాసైటిస్ అవ్వచ్చు, అంటే కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి మనం చూసుకున్న తర్వాత దానికి కూడా మనం సంబంధించిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఒకటి సిటీ స్కాన్ పిఎన్ఎస్ మనం చేస్తుంటాం. సో దాంతోపాటు ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా కొంతమందికి ఏంటంటే ఏమైనా విత్ అలర్జీ రైనటిస్ ఆల్సో సమ్ పీపుల్ విల్ బి హ్యావింగ్ సైనసైటిస్ ఒక ప్యారలల్గా రన్ అవుతుంటారు. సో అలాంటి కండిషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం చూసుకుంటుంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భాష గుత్తి నుంచి. హలో భాష గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. అలర్జీ వచ్చి జిలగా వచ్చి గుల్లగా వచ్చి అలర్జీగా గుల్ల గుల్ల మాదిరి వచ్చేది రౌండ్ గా ఎర్రగా రౌండ్ గా అది ఫంగల్ మాదిరి ఏదో ఫంగల్ అంటారు ఇట్లా. ఓకే, అప్పుడు ఇన్ఫెక్షన్ డాక్టర్ గారు 2 సంవత్సరాలు తిరగడం ఎన్ని ముందులు అంటే పోవట్లేదు. ఓకే, చెప్పండి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మీరు చెప్తున్న సింప్టమ్స్ మీద అంటే ఒకటి ఆల్మోస్ట్ ఒక అలర్జిక్ సింప్టమ్స్ ఉండొచ్చు, లేకుంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కొంచెం ఎర్రగా ప్యాచెస్ కింద మీరు చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇన్ఫెక్షన్ స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చండి. ఒక్కసారి మీరు పర్సనల్గా ఇన్ పర్సన్ మీరు వచ్చి వ్యక్తిగతంగా వచ్చి మన క్లినిక్స్ మీరు విజిట్ అవ్వండి. ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ మీరు ఏం చెప్తున్నా దానిలో చాలా వేరియస్ అంటే చాలా వెరైటీ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ ఉండొచ్చండి. ఏది ఉంది మనం డాక్టర్స్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒక జరగాల, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి చూసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందా, దాంతోపాటు ఏమైనా వేరే ప్రాబ్లం ఏమైనా స్కిన్ ప్రాబ్లం ఏమైనా వేరే ఉందో మనం చూసి మనం మీకు చెప్తామండి. ఒకసారి మీరు పర్సనల్గా మన హోమికేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మంచి పరిష్కారం ఉంటుంది. ఓకే, మరి సైనస్ అంటే ఏంటి, దీనికి రీజన్ ఏంటంట? సైనస్ అంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇన్ సైనస్ అటిస్ అండి. మన ఫేస్లో ఎంత సైనస్ ఉంటే దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా ఇది సైనస్ అటిస్ అంటే ఇన్ఫ్లమేషన్తో వచ్చేది మేము చూస్తాం. చాలా కామన్గా మనం ఈ మధ్యలో సైనస్ అటిస్ పేషెంట్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ సైనస్ అంటే నార్మల్గా ఒకటి అంటే దీస్ ఆర్ ద హాలో స్పేసెస్ మనం చూసుకోవచ్చు. సో దీని ఏంటంటే నార్మల్గా ఎయిర్ ఫ్లో అవుతుంటుంది, బట్ వన్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ జర్మ్స్ అనుకోండి ఖచ్చితంగా దీనికి బ్లాకేజ్ స్టార్ట్ అయిపోతుంది. మ్యూకస్ అలాగా కొంచెం డిపాజిట్ అయ్యి తర్వాత చాలా సీవియర్గా పెయిన్స్ రావడం కానీ హెవీనెస్ అనిపించడం కానీ పేషెంట్ మనం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ కొంతమందికి ఏంటంటే మనం చీక్ బోన్స్ బ్యాక్ సైడ్ కానీ లేకుంటే ఆల్మోస్ట్ ఒకటి ఫ్రంటల్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ హెడ్ బ్యాక్ సైడ్ మనం ఇలాంటి హాలో స్పేస్ ఉంటే సైనసెస్ ఉంటే దానిలో ఖచ్చితంగా ఒకటి ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత ఈ ఆల్మోస్ట్ ఒకటి సీవియర్గా కండిషన్ అంటే ఆల్మోస్ట్ కంజెషన్ ఎక్కువ జరిగిన తర్వాత హెవీనెస్ కానీ దాంతోపాటు ఇంకా చాలా సీవియర్గా పెయిన్ అవ్వడం కానీ దాంతోపాటు ఇంకా మొత్తం మ్యూకస్ ఒక డిశ్చార్జ్ అవ్వడం కానీ తుమ్ములు రావడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం సిమ్టమ్స్ మనం ఎక్కువ సైనసైటిస్ పేషెంట్ మనం చూస్తుంటాం. సో పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సైనసైటిస్ మే హ్యావ్ డిఎన్ఎస్ కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ డివైడెడ్ నేజల్ సెప్టమ్ ఉంటే కూడా కొంచెం సింటమ్స్ మనం చూస్తుంది. దీంతోపాటు ఇంకా నేజల్ పాలిప్స్ అంటే కొంతమందికి ఏంటంటే మసిల్ గ్రోత్ అవుతుంటుంది నోజ్ లోపల. సో దానికి ఏంటంటే బయలేటరల్ అంటే కొంతమందికి రెండు సైడ్ ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే చిన్నగా ఒకటి సైడ్ స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా ఇది ఎర్లీగా డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్ వాడితే ఖచ్చితంగా ఫర్దర్గా ఇది పెద్దగా అవ్వకుండా చూసుకోవచ్చు. లేకుంటే దీంతోపాటు ఏంటంటే చాలా బ్రీదింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీద్. నార్మల్గా బ్రీదింగ్ ఏంటంటే చాలా ఆగిపోవడం, దాంతోపాటు నోరు నుంచి బ్రీదింగ్ తీసుకోవడం, ఇవన్నీ మనం సింప్టమ్స్ సైనస్ అటిస్ చూస్తుంటాం. ఇప్పుడు కొంతమందిలో చూసుకుంటే కనుక స్నోరింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కంపల్సరీ అంటే వాళ్ళకి నోస్లో మజిల్ ఉన్నట్టు లెక్క అంటారా? కొంతమంది ఉంటుందండి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇలా సింప్టమ్స్ ఏమి ఉంటే కూడా మనకి కంజెషన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా, లేకుంటే బోత్ నేజల్ పాలిప్స్ గ్రోత్ అయితే దాంతోపాటు ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏమైనా బ్రీదింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ నోజ్ కాకుండా కొంచెం నోరు అంటే ఆల్మోస్ట్ మౌత్ నుంచి వాళ్ళు బ్రీదింగ్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఓకే, మెయిన్గా అంటే నోస్లో మజిల్ గెయిన్ అయినప్పుడు అంటే సర్జరీ చేయించుకోవచ్చు అంటారా, ఫర్దర్గా ప్రాబ్లం ఏం రాదంటారా? ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే డిపెండ్స్ అండి, ఆల్మోస్ట్ ఒక ఎర్లీగా మన దగ్గర పేషెంట్స్ అంటే చాలా మంది మన పేషెంట్స్ నేజల్ పాలిప్స్ ఉన్న పేషెంట్ కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ పేషెంట్ ఇస్ కంప్లైంటింగ్ ఆఫ్ ద బ్రీదింగ్ ప్రాబ్లమ్ అనుకోండి, లేకుంటే నోజ్ స్టఫినెస్ అనుకోండి, కంజెషన్ అనుకోండి, ఖచ్చితంగా ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంటుంది. దాంతోపాటు ఇంకా అవసరం ఉంటే మనం ఒకటి సిటీ స్కాన్ పిఎన్ఎస్ అంటే మనం ఆల్మోస్ట్ ఒకటి ఇది స్కాన్ మనం పేషెంట్ చేపిస్తుంటాం. అప్పుడు ఏంటంటే మొత్తం దీనిలో ఏంటంటే ఒక పిక్చర్ మనకి తెలిసిపోతుంది, డయాగ్నోస్ మనం ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానిలో సైనస్ అటిస్ ఉందా లేకుంటే ఏమైనా
డివేటెడ్ నేజల్ సెప్టమ్ ఉందా, లేకుంటే నేజల్ పాలిప్స్ గ్రోత్ ఉన్నాయా, లేకుంటే అడినాయిడ్ ఏమైనా హైపర్ట్రోఫీ హైపర్ప్లేసియా ఉందా, ఇవన్నీ మనం చాలా వేరియస్ మనం ఇష్యూస్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద డయాగ్నోస్ అనుకోండి, వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఫర్ ద పేషెంట్. ఓకే, అలర్జిక్ రైనటిస్ గురించి, టాన్సల్స్ గురించి, అలాగే సైనస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్ టు సాక్షి.